Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాళ్ళిద్దరూ తప్పిపోయారు. వ్యాన్ ఎక్కించి ఏపీకి పంపారు. కేసీఆర్ కు సాయి రెడ్డి ట్వీట్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు ఎమ్మెల్సీ లోకేష్ ను ఉద్దేశించి నిత్యం ట్వీట్లు పెట్టే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వారిని ఉద్దేశించి ట్వీట్ పెట్టారు. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో ఉండిపోయిన చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చంద్రబాబు విశాఖ గ్యాస్ లీక్ బాధితుల పరామర్శ కోసం కేంద్రం అనుమతి కోరడం, వారు స్పందించకపోవడాన్ని కూడా సాయిరెడ్డి ట్వీట్లో ప్రస్తావించారు. సాయిరెడ్డి తన ట్వీట్లో ఎక్కడా చంద్రబాబు లోకేష్ పేర్లు వాడకుండానే పెదనాయుడు చిన్ననాయుడు అనే పేర్లను ప్రస్తావించారు. పెదనాయుడు చిన్ననాయుడు అనే తండ్రి కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్లో ఉండిపోయిందని, వారిద్దరిని బలవంతంగా వ్యాన్ ఎక్కించి మా రాష్ట్రానికి పంపాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ ఉంది. లాక్డౌన్ పేరుతో చంద్రబాబు లోకేష్ హైదరాబాద్లోనే ఉండిపోవడాన్ని తప్పుబడుతూ వారిని ఎలాగైనా ఏపీకి పంపాలని సాయిరెడ్డి కోరుతున్నట్లుగా ఈ ట్వీట్ ఉంది. అలాగే తాజాగా విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు కేంద్రం అనుమతి కోరడం, వారు స్పందించకపోవడాన్ని కూడా సాయిరెడ్డి ప్రస్తావించారు. ఫ్లైట్లోనే వైజాగ్ వెళ్తానని మారాన్ చేస్తున్నావు, కారులో అయితే 6-7 గంటల ప్రయాణమే కదా అంటూ చంద్రబాబును ఉద్దేశించి సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లోనే ఉండిపోయిన చంద్రబాబు ముంబైలో ఉన్న ప్రత్యేక ఫ్లైట్ను తన కోసం హైదరాబాద్ పంపాలని, అందులో విశాఖ వెళ్లేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో సాయిరెడ్డి ట్వీట్లో చంద్రబాబుకు చేసిన సూచనలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.